ఉగ్రవాదానికి కూడా వ్యక్తిగత కక్షల కారణాలు అవుతాయనడానికి సాక్ష్యం హమాస్ చీఫ్ తాజాగా వెల్లడించినటువంటి నిజం. హమాస్ ఏం చేసింది, ఆ మధ్యన ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, ఒక 6-7 నెలల క్రితం దాడి చేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వేలాది మంది ప్రాణం తీసే ప్రయత్నం చేసింది, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సందర్భంలో వందలాది మంది గాయపడ్డారు. మరొక వైపున కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, సుమారు 600 మందిని. అందులో 400 మంది దాకా యువతలకు వస్తే ఇంకా 200 మంది దాకా వాళ్ళ దగ్గర ఉన్నారు. అందులో ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు ఆ సంఘటనల తర్వాతన బయటకు వచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే, హమాస్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో హనియే వాడి చెల్లెల్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆ మధ్యన అరెస్ట్ చేశారట. సబా అల్ సలీం హనియే అమ్మాయి పేరు. తనని ఒక తీవ్రవాద కార్యకలాపాల విషయంలో పట్టుకున్నారు. తీవ్రవాద యాక్టివిటీ అమ్మాయి చేయబోతుంటే పట్టుకున్నారు. జాయింట్ ఆపరేషన్ చేశారు పోలీసు ప్లస్ సైన్యం కలిసి. పట్టుకుని అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అమ్మాయికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ అమ్మాయిని ఇప్పుడు జైల్లో ఉంచారు. ఇప్పుడు వీళ్ళు ఏంటయ్యా అంటే, ఈ బందీల విడుదల షరతుల్లో ప్రధానంగా పెడుతుంది ఆ అమ్మాయిని విడిచిపెట్టాలని. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పటి నుంచినో అరెస్ట్ అయ్యి జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ముందు విడిచిపెడతాం, ఈ అమ్మాయి మొన్నటి అమ్మాయే కదా, ఈ అమ్మాయిని ఎందుకు అని అడిగినటువంటి సందర్భంలో ఈ రహస్యం బయటకు వచ్చింది.